అధికారంలో ఉండగా చేసిన తప్పులు ఇప్పుడు బయటపడతాయని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆ భయంతోనే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని, అవి బయటపెట్టాలనే తమ ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికైనా కేసీఆర్ విచారణకు సహకరించాలని కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో, నేను మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో, అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మీరు మీ తప్పిదం లేదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ సెంటిమెంట్ని రాజేసి మీరు తెలంగాణ వాళ్ళని, తెలంగాణ వాళ్ళ మీద ఎలా ఎంక్వైరీ చేస్తారని, విచారణ చేస్తారని భయపెట్టే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ వారైనా, ఆంధ్ర వారైనా, తెలంగాణ సొమ్ము దుర్వినియోగం అయితే తప్పకుండా చర్యలు ఉండాల్సిందేది ప్రజలు కోరుకున్నట్టు విషయం. విద్యుత్ కొనుగోలులో భారీగా మురుపులు చేతులు మారినాయి. ఇదొక పెద్ద కుంభకోణం, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తూ ఉన్నది. ఆ ధర్మిలానే ఇలా జస్టిస్ నరసింహారెడ్డి గారి ద్వారా కమిషన్ వేయడం జరిగింది. ఎవరెవరైనా దోషులకి నోటీసులు ఇచ్చినారో వారంతా కూడా కమిషన్ దగ్గరికి వచ్చి, నిజంగా మీరు తప్పు చేయకుండా ఉండుంటే, మీ ప్రమేయం లేకుండా ఉండుంటే మీరు అవి దులుపుకోవాల్సింది పోయి రివర్స్గా లెటర్లు రాస్తూ భయపెట్టే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో, దానివల్ల కేసీఆర్ చేసినటువంటి తప్పిదం ఆయనకు భయం పుట్టుకుందన్నటువంటి మాట స్పష్టమవుతా ఉంది. ఇప్పటికైనా ఈ జరిగిన యావత్ కుంభకోణంలో వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డికి అదే కోరుతా ఉన్నారు. 10 ఏళ్లుగా జరిగినటువంటి ప్రజా ధన దోపిడీ విషయంలో ఎక్కడ కూడా రాజీ కాకూడదని, దోషులు ఎవరైనా తప్పకుండా శిక్ష పడాలన్నటువంటి తలంపు ఆలోచన ప్రజలకు ఉంది కాబట్టి ప్రజల ఆలోచన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటుందన్న మాట కూడా